ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. సాయంత్రం అయిపోతుంది, 2-3 గంటల్లో వైద్యం అయిపోతుంది అందే అమ్మాయి. మరి ఇంతవరకు రాలేదేంటి? ఏమైంటుంది? ఫోన్ కూడా పనిచేయట్లేదు, ఏమైంటుందో? ఒరే శివయ్యా, అక్కడికి ఫోన్ తీసుకురాకూడదని అన్నారు కదరా, ఒకవేళ ఆ ఫోన్ ఆఫ్ చేసి పక్కన పెట్టుంటుంది. అవును కదా, మర్చిపోయానమ్మా. 2-3 గంటల్లో అయిపోతుందని అన్నారు. పొద్దుననగా తీసుకెళ్లారు, ఇప్పుడు సాయంత్రం అయ్యింది, కాసేపట్లో చీకటి పడుతుంది, ఇంతవరకు రాలేదు. అంటే అర్థమేంటి? వచ్చిన జబ్బు చిన్నది కాదు, దాని నుంచి తేరుకోవడానికి కనీసం 2-3 రోజులు పడుతుంది అని. అది నీలాంటి మానసిక రోగం ఉన్న వాళ్ళకే, అంటే వక్రబుద్ధితో ఆలోచించే వాళ్ళకి. నా చెల్లెలకి దక్షకి అన్ని రోజులు అక్కర్లేదు. కనీసం నన్ను కూడా తీసుకుపోకుండా వెళ్ళావు కదా గీత. నేను ఇంటికి వచ్చాక ఇదే మొదటిసారి నువ్వు నన్ను వదిలిపెట్టి వెళ్ళడం. తాతయ్య, అమ్మ నన్ను ఎందుకు తీసుకువెళ్ళలేదు? ఎక్కడికి వెళ్ళినా నన్ను తీసుకువెళ్తుంది కదా. అది హాస్పిటల్ కదమ్మా అంజలి. హాస్పిటల్కి చిన్నపిల్లల్ని తీసుకెళ్లకూడదు, ఎందుకంటే అక్కడ పేషెంట్స్ ఉంటారు కదా, ఆ జబ్బులు పిల్లలకు కూడా అంటుకుంటాయని వద్దు అంటారు. అర్థమైందా? అదిగో వచ్చేశారు. ఎలా ఉంది? ఏ మంటలు లేవు కదా? తగ్గిందమ్మా. అమ్మా దక్ష, దురదలేం లేవు కదా? ఏమీ లేవు. ఏమ్మా ఇప్పుడు కులాసాగా ఉన్నారుగా, మొత్తం అంతా తగ్గిపోయినట్టేగా? తగ్గిపోయింది మావయ్యా. పోన్లేమ్మా, దేవుడి దయ. గీత, నువ్వు చెప్పినట్టుగానే 2-3 గంటల్లో వాళ్ళ జబ్బంతా నయం చేసి తీసుకొచ్చేసావమ్మా, చాలా సంతోషం. మరి రేపటి కార్యక్రమాలు మొదలు పెట్టేసుకోవచ్చా? అవునమ్మమ్మా. ఎలా మొదలు పెడతామమ్మమ్మ? వాళ్ళ మొహాలు చూసావా? అవి పెళ్లికూతురు మొహాల్లా ఉన్నాయా? ఏవే, నీ మొహం మాత్రం అంత గొప్పగా ఏం వేడిచిందని చూడు. ఆ మేకప్ తీసేస్తే ఇంతకన్నా ఘోరంగానే ఉంటుంది. ఏదేమైతేనే పెళ్లి మాత్రం నిర్విఘ్నంగా జరిగేలా ఆ భగవంతుడు ఆశీర్వదించాడు, అది చాలు. సరే సరే, ఇప్పుడు ఆ మాట్లాడిన ఎందుకు గాని ముందు లోపలికి పదండి, పదండి. మావయ్య, ఒక్క నిమిషం. అత్తయ్య, మీరు పూర్ణిమ ఇద్దరు కలిసి వీళ్ళకి దిష్టి తీయండి అత్తయ్య. అయ్యో నామతి మండ, అది నిజమే. క్షా ఐశ్వర్య, ఇక్కడే ఉండండమ్మా. పూర్ణిమ, దిష్టి నీళ్ళు తీసుకొద్దాం పద. కర్మ 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 ఏంటో, నేను చేసే ప్రతి ప్లాను నాకే రివర్స్ కొడుతోంది.
ఈ పెళ్లి ఎప్పుడు ఆగుతుందా అని నేను అనుకుంటూ ఉంటే వాళ్ళు తిరిగి రావడమే కాక దిష్టి తీయడం కూడా నేనే తీయాల్సి వస్తుంది. నేను ఒప్పుకోను. ఈ దిష్టి నేను తీయను 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 తీయనంతే. నువ్వు తీయక్కర్లేదమ్మా. ఎందుకంటే దిష్టి తీయాలి అంటే చేతులు కాళ్ళు ఉండడం కాదు, కాస్త మంచి మనసు కూడా ఉండాలి. అది లేనప్పుడు దిష్టి తీసినా ఆ దిష్టి పోదు. సినిమాలో పోలీసులు క్లైమాక్స్ లో వచ్చినట్టు ఇవిడ సరిగ్గా అంతా అయిపోయిన తర్వాత చివరిలో వచ్చి ఒక ట్విస్ట్ ఇస్తుంది. నేను దిష్టి తీయడానికి పనికిరాను. రండి రండి. ఇరుగు దిష్టి పొరుగు దిష్టి ఊళ్ళో వాళ్ళందరి దిష్టి పోవాలి. పూర్ణిమ ఇది బయట పారబోసురా. అమ్మా కుడికాలు లోపలికి పెట్టిరండి. రండి. చూడండి అమ్మా, భగవంతుడి దయ వల్ల ఆగిపోయింది అనుకున్న పెళ్ళి మళ్ళీ సజావుగా జరిగేటట్టు చేసుకుంటున్నాం. మీకిలా జరిగిందని, మనం ప్రకృతి వైద్యశాలకి వెళ్ళామని ఎవరితోనూ చెప్పకండి, సరేనా? ఏంటమ్మా ఎందుకు కళ్ళమట నీళ్లు కారుతున్నాయి? మీ మంచి కోసమేగా చెప్తున్నాను. లేవండి. పదా అన్నయ్య, నా గొరింటకు బాగుంది కదా? నాదంతకంటే బాగుంది. కూర్చో. ఉస్కో మెహందీ డాలు. ఓకే మేడం. ఏంటి మీకు హిందీ కూడా వచ్చా? నాకు హిందీ వచ్చు, ఇంగ్లీష్ వచ్చు, తెలుగు వచ్చు. నేనెవరో తెలుసు కదా? పీడబ్ల్యూడీ డిపార్ట్మెంట్లో సెక్షన్ ఇన్ఛార్జ్. ఇప్పుడు కాదు కదా. నీలాంటి వాళ్లతో చేరి నా ప్రభ తగ్గింది గాని, లేకపోతే నేను ఎక్కడో ఉండాల్సిన దాన్ని. సరే ఆ సంగతి వదిలేండి గాని, ఈ కొత్త క్యారెక్టర్ ఎవరు? తనెవరో తెలుసా? తెలీదు. తను సురేష్ ని పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయి, నాకు కాబోయే కోడలు. ఏంటి నిజమా? మరి నీకు ఆల్రెడీ చెప్పాను కదా, గీత ఖర్చుతో గీత ఇంట్లో ఐశ్వర్యకి చేసిన డెకరేషన్స్ మధ్య సురేష్ తాళి కట్టబోయే పిల్ల ఈ అమ్మాయి. పేరు భవ్య. ఏంటండి మీ ధైర్యం? గీత చూస్తే? గీత చూడడమేంటి, తనకి పరిచయం చేసి తీసుకొచ్చాను. ఏంటి గీతకి పరిచయం చేశారా? పరిచయం చేశాను. సురేష్ కి మరదలని చెప్పాను, నాకు మేనకోడలని చెప్పాను. నిజంగా మీకు చాలా ధైర్యం. అవును, ఈ విషయం భవ్యకు తెలుసా? తెలుసు. నీ పెళ్లి జరగబోతుంది అని చెప్పి మరీ తీసుకొచ్చాను. సో ఇప్పుడు పెళ్ళి ఆగడం ఖాయం అంతే కదా? అది సరే, దక్ష పెళ్ళలా ఆపుతారు? ఆ పిల్ల పెళ్లి సంగతి నాకెందుకు? మీరొకరు సగం పెట్టి మేనత్త అంటారు. ఐశ్వర్య పెళ్ళి ఆగినా దక్ష పెళ్లి జరిగితే గీత సగం గెలిచినట్టే కదా.
దానికి వేరే ఏదైనా ప్లాన్ ఆలోచిద్దాం. ఇంకో ప్లాన్? అవును రాజేం గారు, ఇంతకీ అంజుబాబు ఎక్కడ? గీతా, నీ ప్రాణాలు తీయడానికి ఒక్క కత్తి చాలు. 10 నిమిషాల్లో అది కరిగిపోతుంది. ఆనవాలు లేకుండా పోతాయి. ఆధారం మిగలకుండా పోతుంది. చావుకు సిద్ధంగా ఉండు గీత. అంజలి, నువ్వు పిచ్చి పిచ్చి డ్రామాలు ఆడుతున్నావు కదూ, ఆడాడు. ఏదో ఒక రోజు దొరకపోవు. అప్పుడు అలా దొరికిన రోజు నీ నాటకాలన్నీ బయటపడతా. నువ్వు మా వైపుకు రాకుండా ఎలా ఉంటావో అది చూస్తా. ఏంటి గీత, అంజలిని తీసుకొచ్చావేంటి? నిజానికే అంజలికి గోరింటా కంటే చాలా ఇష్టం. అందుకే తనకు కూడా పెట్టిద్దామని తీసుకొచ్చాను. ఆ పూర్ణిమా, నీకు ఇంకా ఎంతసేపు పడుతుంది? అబ్బో, నా సంగతి ఏం అడుగుతావులే గాని, నేను చాలా డిజైన్లు అడిగాను. పూర్తి అయ్యేటప్పటికి కొన్ని గంటలు పడుతుంది. భవ్య, నువ్వు కాస్త లేమ్మా, గీత అంజలికి మెహందీ పెట్టిస్తుందట, నువ్వు తర్వాత పెట్టుకోవచ్చులే. వదొద్దు, నువ్వు కూర్చో. అరే ఏంటి మేడం, చక్కగా పెట్టించుకుంటున్న పిల్లని అంత బలవంతంగా లేవదీస్తారేంటి? అంజలికి తర్వాత వేయిస్తానులేండి. అవును గీత, నువ్వు కూడా గోరింటాకు చాలా బాగా పెడతావు కదా, నువ్వే పెట్టచ్చు కదా. అదే చేయబోతున్నాను పూర్ణిమ. నా కూతురికి నా చేత్తోనే గోరింటాకు పెట్టబోతున్నాను. అంజలి, నువ్వు రామ్మా. తన కూతురట, తన కూతురు. పాపం అంజలి గురించి తెలియక ఇంకా తననే నమ్ముతోంది పిచ్చిది. అంజలి ఎంతటి మహానటో ఇంకా గీతకు తెలియట్లేదు. రామ్మా కూర్చో. అమ్మా ప్లీజ్ అమ్మా, నాకు వద్దమ్మా, నాకు గోరింటా కంటే ఇష్టం లేదు. తప్పు నాన్నా, అలా అనకూడదు. ఆడపిల్లలు గోరింటాకుని వద్దనకూడదు. అందులోనూ తల్లి పెట్టేటప్పుడు అస్సలు వద్దనకూడదు. చూడు, నీకోసం నేనే స్వయంగా గోరింటాకు తయారు చేశాను. ఏది అమ్మా? వద్దమ్మా. అలా అనకూడదు నాన్నా, చూపించు. అమ్మా, నీకు గోరింటాకు పెట్టడం తెలుసా? తెలుసా ఏంటమ్మా, బ్రహ్మాండంగా తెలుసు. మా ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా అందరికీ నేనే గోరింటాకు పెట్టాలి. మా అమ్మకి, మా నాన్నకి, అన్నయ్యకి, అందరికీ నేనే పెట్టేదాన్ని. ఇప్పుడంటే దాన్ని పేరుతో ఫంక్షన్ అని పిలుస్తున్నారు. ఎవరూ వచ్చి దానికి సపరేట్గా ఈ డిజైను ఆ డిజైన్ అని పెడుతూ ఉండటంతో సరే అని వాళ్ళ వాళ్ళ ఇష్టానికి వదిలేశారు అంతే. మీ నాన్న కూడా నీతో పెట్టించుకునే వాళ్ళా? మగవాళ్ళకి అరచేతిలో ఇక్కడ చందమామ అని పెడతారు గుండ్రంగా, అంతే. మీ నాన్న నీతో బాగా క్లోజ్ గా ఉండేవాళ్ళా అమ్మా? చాలా చాలా క్లోజ్ గా ఉండేవారు. నేనంటే ప్రాణం మా నాన్నకి. ఏం అడిగినా కాదనేవారు కాదు. ఇప్పుడు ఆయనకి ఒంట్లో బాగోలేదు కాబట్టి ఎక్కడికి కదలలేకపోతున్నారు, పాపం. కాబోయే తప్పిపోయిన కోడలు. మొదట తననే సురేష్కిచ్చి పెళ్లి చేద్దామనుకున్నాం, కానీ ఈలోగా మావాడు ఐశ్వర్యని ప్రేమించడం, తనతో పెళ్లి ఫిక్స్ కావడం జరిగిపోయింది.
సింపుల్ గా చెప్పాలి అంటే తను నా మేనకోడలు, సురేష్ కి మరదలు. గోరింటాకు పండగ కదా, అందుకే తనని కూడా తీసుకొచ్చాను. సరే మేడం, లోపలికి వెళ్ళండి. రా భవ్య. గీత, నువ్వు పెట్టిన ఖర్చుతో నువ్వు చేసిన డెకరేషన్ మధ్య నీ ఇంటికి అల్లుడుగా రావాల్సిన నా కొడుకు సురేష్ ఈ భవ్య మెడలోనే తాలిబొట్టు కట్టబోతాడు. అది జరగబోయేది. మీరు గోరింటాకు పెట్టుకుంటూ ఉండండి, నేను ఇప్పుడే వచ్చేస్తాను. గీత, ఎక్కడా? నా కోడలు కనిపించడం లేదు. నేను తీసుకొస్తాను అత్తయ్య, మీరు వెళ్ళండి. వెళ్ళమ్మా, వెళ్ళండి. చూడు భవ్య, ఎవ్వరడిగినా మెహందీ ఫంక్షన్ కాబట్టి వచ్చాను, రాజ్యం గారి మేనకోడల్ని ఇంతే చెప్పాలి, ఇంకేం మాట్లాడకూడదు. అలాగే అత్త. సురేష్ని పెళ్లి చేసుకుంటానని ఒంటికాలు మీద నిలబడ్డావు కదా, ఛాన్స్ వచ్చింది, ఉపయోగించుకో. వాడు ఎవర్ని ప్రేమించినా పెళ్లి మాత్రం నీతోనే, గుర్తుపెట్టుకో. ఐశ్వర్య, దక్ష, ఏమా రెడీ అవుతున్నారా? అవతల మెహందీ పెట్టడానికి వాళ్ళు వచ్చేశారు, మీదే ఆలస్యం. దక్ష బయటికి వెళ్ళింది వదిన. వస్తున్నాను. అంజలి, ఏంటమ్మా ఎందుకలా ఒంటరిగా కూర్చున్నావు? ఎందుకంత డల్గా ఉన్నావు? అయ్యో, ఏంటమ్మా నువ్వు గోరింటాకు కూడా పెట్టుకోలేదా? నాకు గోరింటాకు ఇష్టం లేదమ్మా. అదేంటమ్మా, చిన్నపిల్లలు మామూలుగా గోరింటాకు అంటే ఎంత ఇష్టపడతారు, నువ్వేంటి ఇలా అంటున్నావు? పద పెట్టుకుందు గాని పద. చెప్పే కదమ్మా నాకిష్టం లేదని. గోరింటాకు పెట్టుకుంటే నాకు జ్వరం వచ్చినట్టుగా ఉంటుంది, అది పెట్టుకుంటే చలవ చేస్తుందని నానమ్మ చెప్పింది కదా. ప్లీజ్ అమ్మా నన్ను వదిలేసే. అలా కాదమ్మా, ఇలా పండగలకి ఫంక్షన్లకి గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారో తెలుసా? రకరకాల పనులు ఆలోచనలతో ఒంట్లు వేడి పేరుకుపోతుంది, అది తగ్గడం కోసం. అందుకే గోరింటాకు పెట్టుకునేది. అంతేకాకుండా పిల్లలు చేతులకి గోరింటాకు పెట్టుకుని అది పండాక ఎర్రటి చేతులని వాళ్ళు చూసి మురిసిపోతూ ఉంటే ఆ తల్లికి ఎంత ఆనందంగా ఉంటుందో తెలుసా? అలా మాట్లాడకూడదు. నువ్వు పెట్టుకోకుండా నందిని ఒక్కతే పెట్టుకున్నా నాకు సంతోషంగా ఎలా ఉంటుంది చెప్పు. నా ఆనందం కోసం నువ్వేం చెప్పవు గాని నీ ఆనందం కోసం గోరింటాకు పెట్టుకోవాలా? నువ్వు పెట్టుకోకూడదని ఆ గోరింటాకు నాకు రుద్దుతున్నావా? పద. నేను ఎంత చెప్పినా నువ్వు వినవు గీత. సరే, తప్పదు కాదు కాబట్టి వస్తున్నా, కానీ తప్పనిసరిగా ఈ పెళ్లిని మాత్రం ఆపి తీరుతాను. పద. పద. అన్నయ్య, నా గోరింటాకు బాగుంది కదా? నాదంతకంటే బాగుంది. నా గోరింటాకే బాగుంది. నా గోరింటాకే బాగుంది. కూర్చో. ఉస్కో మెహందీ డాలు. ఓకే మేడం. ఏంటి, మీకు హిందీ కూడా వచ్చా? నాకు హిందీ వచ్చు, ఇంగ్లీష్ వచ్చు, తెలుగు వచ్చు. నేనెవరో తెలుసు కదా, పీడబ్ల్యూడీ డిపార్ట్మెంట్లో సెక్షన్ ఇన్ఛార్జ్. ఇప్పుడు కాదు కదా. నీలాంటి వాళ్లతో చేరి నా ప్రభ తగ్గింది గాని, లేకపోతే నేను ఎక్కడో ఉండాల్సిన దాన్ని. సరే, ఆ సంగతి వదిలేయండి గాని, ఈ కొత్త క్యారెక్టర్ ఎవరు? తనెవరో తెలుసా? తెలీదు. తను సురేష్ని పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయి, నాకు కాబోయే కోడలు. ఏంటి, నిజమా? మరి, నీకు ఆల్రెడీ చెప్పాను కదా, గీత ఖర్చుతో గీత ఇంట్లో ఐశ్వర్యకి చేసిన డెకరేషన్స్ మధ్య
సురేష్ తాలికట్టబోయే పిల్ల ఈ అమ్మాయి. పేరు భవ్య. ఏంటండి మీ ధైర్యం? గీత చూస్తే? గీత చూడడమేంటి? తనకి పరిచయం చేసి తీసుకొచ్చాను. ఏంటి, గీతకి పరిచయం చేశారా? పరిచయం చేశాను. సురేష్కి మరదలని చెప్పాను, నాకు మేనకోడలని చెప్పాను. నిజంగా మీకు చాలా ధైర్యం. అవును, ఈ విషయం భవ్యకు తెలుసా? తెలుసు. నీ పెళ్లి జరగబోతుంది అని చెప్పి మరీ తీసుకొచ్చాను. సో ఇప్పుడు పెళ్ళి ఆగడం ఖాయం అంతే కదా? అది సరే, దక్ష పెళ్ళలా ఆపుతారు? ఆ పిల్ల పెళ్లి సంగతి నాకెందుకు? మీరొకరు సగం పెట్టి మేనెత్తా అంటారు. ఐశ్వర్య పెళ్ళ ఆగినా దక్ష పెళ్లి జరిగితే గీత సగం గెలిచినట్టే కదా. దానికి వేరే ఏదైనా ప్లాన్ ఆలోచిద్దాం. ఇంకో ప్లాన్? అవును రాజ్యం గారు, ఇంతకీ అంజుబాబు ఎక్కడా? గీత, నీ ప్రాణాలు తీయడానికి ఒక్క కత్తి చాలు. 10 నిమిషాల్లో అది కరిగిపోతుంది. ఆనవాలు లేకుండా పోతాయి. ఆధారం మిగలకుండా పోతుంది. చావుకు సిద్ధంగా ఉండు గీత. మా ఇద్దరి గోరింటాకుల్లో ఎవరిది బాగుంది? ఎందుకు అలా నవ్వుతున్నారు? ఏం లేదక్కా, పొద్దున నువ్వు నాకు గోరింటాకంటే ఇష్టం లేదు, నిన్ను పెట్టుకోను అని అన్నావు కదా. మరిప్పుడు ఎందుకు పెట్టుకున్నావు? చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. నేనేం అబద్ధం చెప్పలేదు. నాకు నిజంగానే గోరింటాకంటే ఇష్టం లేదు, కానీ అమ్మే బలవంతంగా పెట్టింది. పోన్లే, అమ్మ చెప్పిందని విన్నావంటే అమ్మ ఏం చెప్తే అది వింటావని మాట. తన మాట వినడానికి నేనేమన్నా గీత కూతుర్నా? కేవలం మా నాన్న గురించి తెలుసుకోవడానికి మాత్రమే నేను తనతో అమ్మ అన్నట్టు చనువుగా ఉంటున్నా. బలవంతం చేస్తే పెట్టుకోక ఏం చేయాలి? అక్క ఓడిపోయింది, అక్క అబద్ధం చెప్పింది. అరవింద్, నాకు కోపం వస్తుంది. అరవింద్ ఏంట్రా, ఏమైంది? అయ్యో నందిని, ఎందుకమ్మా ఏడుస్తున్నారు? ఏమైంది? అంజలి అక్క నన్ను కొట్టింది, చెంప మీద నన్ను కొట్టింది తాతయ్య. అరవింద్ ఏంట్రా, ఏమైంది? అంజలి ఏంటమ్మా కొట్టావా? ఇప్పుడు గీత ఎందుకు కొట్టావు అని అడుగుతుంది, ఏం చెప్పాలి? అంజలి, ఎందుకు అరవింద్ని కొట్టావు? అడుగుతుంది కదమ్మా, చెప్పు. కావాలని కొట్టినట్టుంది వాణ్ణి. అవును, ఇప్పుడేం డ్రామా అడుతుందో చూద్దాం. చెప్పు అంజలి, ఎందుకు కొట్టావు? సమాధానం చెప్పు, ఎందుకు అరవింద్ని కొట్టావు? అది కాదమ్మా, నువ్వు ఎంత ప్రేమగా ఆశగా నాకు గోరింటాకు పెట్టావు. అయితే ఆ గోరింటాకుని అరవింద్ తుడిచేశాడమ్మా, కావాలంటే చూడు. అందుకని కొట్టావా? అవునమ్మా.
లేదమ్మా, అంజలి యొక్క అబద్ధం చెప్తుంది. పొద్దున్న నాకు గోరింటా కంటే ఇష్టం లేదు, నేను పెట్టుకోను అని చెప్పింది. అలా చెప్పి మరి ఎందుకు పెట్టుకున్నావు? మేము అనేటప్పటికి కోపం వచ్చి కొట్టిందమ్మా. నేను నమ్మను, అంజలి అబద్ధం చెప్పదు. మేము కూడా అబద్ధం చెప్పలేదమ్మా. అంజలి అక్కే అబద్ధం చెప్తుంది, ప్రామిస్. లేదమ్మా, నేను కూడా ప్రామిస్ గా చెప్తున్నాను. అరవింద్ నా గోరింటాకు తుడిపేశాడు, అందుకే కొట్టాను. వాడే అబద్ధం చెప్తున్నాడు. మీరాగండి. మీలో ఎవరు అబద్ధం చెప్తున్నారో నాకు తెలియాలి. అబద్ధం ఆడేవాళ్ళంటే నాకు ఇష్టం ఉండదు. నేను 1, 2, 3 అని 3 వరకు లెక్క పెడతాను. ఆ లోపల అబద్ధం చెప్పిన వాళ్ళు ఒప్పుకున్నారా సరే సరే, లేదో నాకు చాలా కోపం వస్తుంది. నేనే అబద్ధం చెప్పానమ్మా, సారీ అని చెప్పాలి. లెక్క స్టార్ట్ చేస్తున్నాను. 1, 2. ఎంత ధైర్యం మీకు! అమ్మంటే అంత చులకనైపోయిందా నిన్ను? గీత ఆగు, ఎందుకే వాణ్ణి కొడతావు? నేను చూస్తూనే ఉన్నాను, ఇష్టం లేదని అన్నావు. మళ్ళీ గోరింటాకు పెట్టుకున్నావి అని అరవింద్ అనగానే అంజలి కోపంతో వాడి చెంప మీద కొట్టింది. నేను సాక్ష్యం, అంజలి అబద్ధం చెబుతోంది. అంజలి, బామ్మ చెప్పింది నిజమా? లేదమ్మా, నేను తప్పు చేయలేదు, నేను ఊరికి కొట్టలేదు. అంజలి అబద్ధం చెప్పకూడదు. అరవింద్ని కొట్టానని ఒప్పుకొని సారీ చెప్పు. నేను చెయ్యని పనికి నేను ఎందుకు చెప్పాలి? అమ్మా గీత, ఏంటమ్మా నువ్వు చేసిన పని? చిన్న పిల్లని అలా కొడతావా? లేదత్తయ్య, ఈ వయసులో అబద్ధం చెప్పడం ఏమిటి? అదెంత పెద్ద తప్పు. అదేంటి, నీ కూతుర్ని కొడుకుని కొట్టకుండా అంజలిని కొట్టావేంటి? అంజలి నీ బిడ్డ కాదనేగా, నీ సొంత కూతురు కాదనేగా. పూర్ణిమ, బుద్ధుందా లేదా? పిల్లలున్నప్పుడు అనాల్సిన మాటలేనావి? అసలు నీకెప్పుడు ఏం మాట్లాడాలో తెలీదా? నేనేం తప్పుగా మాట్లాడాను? నా మీద అరుస్తారేంటి? ఒకవేళ అంజలి కరెక్ట్ అయ్యుండి, అరవింద్ తప్పు చేసుంటే అరవింద్ని కొట్టుండేదా? అంటే సొంత బిడ్డలకు ఒక న్యాయం, తెచ్చి పెంచుకుంటున్న బిడ్డలకు ఇంకొక న్యాయమా? ఎవరు తప్పు చేసినా కొడతా.